వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పోలింగ్ రోజున అనంతరం హింసాత్మక ఘటనలు. పల్నాడులో విధ్వంసం. ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడిపై బండి పడుతున్న టీడీపీ. పిన్నెల్లి బ్రదర్ సీఎం బోస్ సూచనలతో పారిపోయారన్న వరలరామయ్య. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లూరి రాజశేఖర రెడ్డిపై కేసు. పేట్ బషీర్లో 2.5 ఎకరాల స్థలం వివాదంలో కేసు. ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితుల ఫిర్యాదు. మల్లారెడ్డికి మద్దతుగా వెళ్లిన అనుచరులపై కూడా కేసు. పల్నాడు కలెక్టర్, 3 జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ. పల్నాడు ఎస్పీగా మల్లికార్జున గారు, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమిశాలిని నియామకం. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. మే 24 నాటికి వాయుగుండం. ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీలో ఇటీవలి పరిణామాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వలరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించారు. పల్నాడు ఘటనలు జరగగానే ఇద్దరు తాడేపల్లి సీఎంఓకు పారిపోయి వచ్చారని, సీఎంఓ సూచనలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులను, డీజీపీని, అక్కడున్న ఐజీని అడుగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతని తమ్ముడు వెంకట్రామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగే దొంగ దొంగ నడుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు సార్? ఇదిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు. ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీదట ఎన్నికల కమిషన్, ఎందుకంటే మీరు ఆధారాలు చూపించకపోతే నమ్మరు కదా మీరు, ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీల్ని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగేస్తే, అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తే పోలీసులు కళ్ళు గప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హావ్ కమ్ డౌన్ టు సీఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి, తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు, ఎగిరిపోయినాయి ఆ పిట్టలు. నేను అడుగుతున్నా ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములు ఇద్దరే కారణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. పెట్రోల్ బాంబులు ఏంటండి? కర్రలో, కత్తులు, బరిసెలు, ఇనపరాట్లు తీసుకొని పెరేడ్ చేయటం ఏంటండి? పోలీసులు వాళ్ళు వెంట నడవటం ఏంటండి? సభ్య సమాజంలో ఉన్నావా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మనం ఏమన్నా అరాచక డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నావా? అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నామని చెప్పాలంటే ఐదర్ సిట్ ఆర్ ఐజీ గుంటూరు,
వెంటనే ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్నం జరిగింది, హత్యాయత్నం పుస్తకం ఉసుగొల్పింది, హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కాదా? అతని సన్ కాదా? మోహిత్ రెడ్డి కాదా? వాళ్ళిద్దరిని కూడా వెంటనే 307 ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని నమ్మకం కుదురుతుంది. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్, ఇక్కడ తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకును కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపాలా? ఇక్కడ తాడిపత్రి పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతను ఒక, నేను అనకూడదు అతను ఒక మనిషి, మానవుడండి అతను, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అతను. అతను ఇంట్లోని చెల్లిపోమని, ఇంట్లోని చెల్లిపోవటం ఏంటి? ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. పోలింగ్ రోజున మరుసటి రోజు కూడా చాలా చోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయా జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ చేసిన ఎస్పీల స్థానంలో కొత్త ఎస్పీలను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికాగర్, అనంతరం అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమిశాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ షీకేజ్ బాలాజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ ఎన్నికల వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఈసారి ఎన్నికలు మునుపటి కంటే హోరహోరగా సాగాయి. పోలింగ్ రోజున పలు చోట్ల అల్లర్లు జరగక పోలింగ్ మరుసటి రోజు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో జరిగిన అల్లర్లు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ ప్రాంతంలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు నెలకొన్నాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి 3 జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసి కొత్త ఎస్పీలు నియమించింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాకు మల్లికాగార్ అనే మహిళా ఎస్పీని నియమించింది. తీవ్రస్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న పల్నాడు జిల్లాకు మహిళా ఎస్పీ నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మల్లికా గార్ ఎవరు అన్న చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళ్తే మల్లిక గతంలో ఒంగోలు, తిరుపతికి ఎస్పీగా పనిచేశారు. ఈ ప్రాంతాలకు మల్లిక మొదటి మహిళా ఎస్పీ కావడం విశేషం. ఒంగోలులో ఎస్పీగా ఉన్న సమయంలో మల్లిక తప్పు చేసి హెడ్ కానిస్టేబుల్ నుండి ఎస్ఐ, డీఎస్పీ వంటి అధికారులపై కూడా చర్యలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న 3 వారాల్లోగే మల్లిక బదిలయ్యారు. వైసీపీ నేతల ఫిర్యాదులతో ఆమెను విజయవాడ సీఐడి ఎస్పీ నియమించింది ప్రభుత్వం. మల్లికా గారి విధుల్లో నిర్లక్ష్యాన్ని అసలు సహించేది కాదని, ఆమె పేరు చెబితే అవినీతి పోలీసు అధికారుల వెంటిలో వణుకు పుడుతుందని టాకుతాయి. మల్లికా ట్రాక్ రికార్డు గురించి తెలిసిన వారు పల్నాడు ఎస్పీగా ఆమెను నియమించడం సరైన నిర్ణయమేనని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగం ఆశ చూపించి మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు వారు తెలిపారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్లు గుర్తించామని విశాఖ సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ వెల్లడించారు. దాదాపు 5,000 మంది వివిధ దేశాల్లో యువత వారి చేతుల్లో ఉన్నట్లు నిర్ధారించారని తెలిపారు. ఈ కేసులో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెడెక్స్ టాస్ గేమ్ పేరిట సైబర్ నేలాలు చేయడంతో ఈ అమాయకులను వాడుకుంటున్నారని విశాఖ సిపి పేర్కొన్నారు. అక్కడి నుంచి కంబోడియాకు వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, నిరుద్యోగుల వద్ద నుంచి 150,000 వరకు వసూలు చేశారని చెప్పారు. 80,000 రూపాయలు అందులో కంబోడియా దేశంలో ఏజెంట్కి ఇస్తారని చెప్పుకొచ్చారు. డేటా ఎంట్రీ ఉద్యోగాలను చెప్పి ఆన్లైన్ స్కామ్లు చేస్తారని, వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ వెల్లడించారు. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం అనగానే మోసపోవద్దని ఆయన సూచించారు. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మన 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 ఇండియాని దెబ్బతీయాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ నడిపిస్తున్నారని సమాచారం. డిఫరెంట్ ప్లేసెస్లో సబ్ ఏజెంట్స్ని కూడా పరిచయం చేసుకున్నారు. అండ్ అదేవిధంగా బ్యాంకాక్లో, ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు. బ్యాంకాక్లో ఈ కంబోడియన్ ఏజెంట్స్, కంబోడియా ఏజెంట్స్ అందరు కూడా ఎయిర్పోర్ట్లో, బికాస్ బ్యాంకాక్లో మనకు వీసా ఆన్ అరైవల్ ఉంది, వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ వీసా వచ్చేసరి అక్కడ వెంటనే మన కంబోడియా నుంచి వచ్చిన మన మనుషులే, కంబోడియా ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో కంబోడియన్స్తో పాటు మన వాళ్ళు ఇక్కడ అక్కడ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చింది. ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ దేర్, ఇప్పుడు సంతోష్ అండ్ సమ్ అదర్స్ ఆర్ దేర్, హబీబ్, సంతోష్, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన స్మగుల్ చేసి తీసుకువెళ్ళిన మనుషుల్ని వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కంబోడియా తీసుకువెళ్తారు. ఆ కంబోడియా తీసుకువెళ్ళడానికి 80,000 ఛార్జ్ పెట్టుకున్నారు. బట్ వీడు ఇక్కడ వసూలు చేసేది ఎంత, 1.5 lakhs. సో ప్రతి మనిషి దగ్గర నుంచి వీడు 70,000 రూపీస్ లబ్ధి పొందుతారు.
80,000 రూపీస్ కంబోడియాలో ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ వాళ్లకు ఇక్కడ నుంచి అకౌంట్లోకి పంపించేస్తారు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అట వాళ్ళకు, దాదాపు ట్రైనింగ్ ఈజ్ ఫర్ అబౌట్ 7-10 డేస్, ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ రూపంలో ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఏ విధంగా మోసం చేయాలా, ఇండియన్స్ అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్లైన్ స్కామ్, వాట్ ఎవర్ స్కామ్స్, హనీ ట్రాప్స్ కూడా చేస్తున్నారు. అమ్మాయిల్ని నగ్నంగా చూపించేసి హనీ ట్రాప్ కూడా చేస్తున్నారట అక్కడి నుంచి. సో ఈ ఇది అన్ని కూడా ఈ ముగ్గురు మాకు ఈయన రాజేష్ వినయ్ కుమార్, కొండల్ రావు, జ్ఞానేశ్వర్ రావు, వీళ్ళు ముగ్గురు ఎవరైతే మన దగ్గర మా దగ్గర అదుపులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ముందే వీడియో కాల్ చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో వీడియో కాల్ చేసి మాకు చెప్పించారు. సో ఆ విధంగా మాకు ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కంబోడియా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ తోటి కాంటాక్ట్లో లేరా, ఎందుకు విషయాలని చెప్పలేకపోతున్నారు? వాళ్ళు బ్లాక్ చేసేస్తారండి, రూమ్లో పెట్టి డార్క్ రూమ్ వేసేస్తారు, వాళ్ళ ఫోన్ సెలవు ఉండదు. ఒక్కరిద్దరితోనే మేము ఇప్పుడు చేసిందంతా కూడా ఒక్కరిద్దరితో మాట్లాడినామండి, బట్ అదర్వైజ్ దేర్ సీజ్ ఆల్ ద ఫోన్స్ గీన్స్, నో కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్, ఓన్లీ వాళ్ళ కంప్యూటర్, వాళ్ళ వాట్ ఈస్ దట్ ఇది వాళ్ళు ఇచ్చిన ఏమంటారు దాంట్లో వాట్సాప్ కాల్స్ ద్వారానే మాట్లాడవచ్చు, టెలిగ్రామ్ వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడవచ్చు. దాంట్లో వేరే వాళ్ళు ఎవరిదైనా నంబర్ పెట్టేసి మాట్లాడడానికి వీలు లేదు. ఇప్పుడు దీంట్లో మాకు అక్కడ ఈ విధంగా బాధపడి కష్టాలు నష్టాలు అనుభవించి పని చేసుకొని ఒకడు బయటపడ్డారు అక్కడి నుంచి. ఆయన ఇక్కడ వచ్చేసి ఆయన ఒక ఎక్స్ నేవీ పర్సన్. ఆయన కొంత ఎంతో రాష్ట్రభక్తి ఉందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చేసి మాకు ఈ పూర్తి సమాచారం ఆయన ఇవ్వటం జరిగింది. దాని మీదే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. This is going on for last more than 2 years, I suppose. 2 years, yeah. Nobody came forward to tell this. Only this Navy boy, akkada papam vaadiki bhojanam ivvaledata, atla rakarakalaga అత్యాచారాలకు గురి అయ్యి కష్టపడి డబ్బు కూడా ఇవ్వలేదు కదా అదంతా. ఎందుకంటే ఎంత ఎక్కువ మందిని మోసం చేసి ఎక్కువ డబ్బు చీట్ చేస్తే అప్పుడు ఆయనకి భోజనము, బిర్యానీ, యూనో లైక్ దట్ ఇన్సెంటివ్స్ ఆ విధంగా చెప్పుకొని, ఎందుకంటే చాలా యువర్ అండర్స్టాండింగ్ ఆ విధంగా. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి ఋతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఇటీవల పలువురు నేతలు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తూ ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మోదీ, ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు ఇలా అందరూ ఢిల్లీలో మెట్రోలో ప్రయాణించి స్థానికులతో ముచ్చటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. మంత్రి సీతారామన్ శుక్రవారం లక్ష్మీనగర్ కు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడం జరిగింది. ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో ఆమె ముచ్చటించారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే కేంద్ర మంత్రిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ట్రైన్ జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిర్మలమ్మ కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పోలీస్ ప్రభుత్వ సహకారంతో తమ భూమిలో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా నిర్మాణాలను కూల్చివేశారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపణలు చేశారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బులాపూర్ మండలం జీడిపెట్ల విలే సర్వే నెంబర్ 82-83లో సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాళ్లు రోడ్డుకు 2 ఎకరాల 10 గుంటల స్థలంపై వివాదం నెలకొంది. 11 ఏళ్ల నుంచి తాము పొజిషన్లో ఉన్న భూమిలో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా ఫెన్సింగ్ నిర్మాణం చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ విషయంపై శనివారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక సిబ్బంది లేరంటూ పోలీసులు సమాధానమిచ్చారని, దీంతో చేసేదేమీ లేక తానే స్వయంగా భూమి వద్దకు వచ్చారని మల్లారెడ్డి చెప్పారు. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది, అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది, ఇద్దరిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సంఖ్య ఒక మానవుడు ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంగతి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంది ఆ కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికిచ్చినాము, ఇవన్నీ కూడా మేమే కిరాయికిచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాస రెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరాను వాడిని నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఇలా ఉంటే టీపన్ చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది. మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీపన్ పెట్టమని చెప్పిన, కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి అందరము మాకు కూడా తెలవదు. కొంతమంది వచ్చి మా వల్ల సెల్ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంత ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడు ఎంత దౌర్జన్యం చేసింది. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 7:30-8:30 ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన, ఇప్పుడే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాస రెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టిఫన్ పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ళ సార్ చూపిస్తేనే ఉన్నాం పోలీస్ స్టేషన్ల డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి తీసుకోమని, టిఫన్ పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపిమను. ఎనిమిది ఒక్కనాడు కాదు కదా, మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను. మేము ఇడిచిపెట్టిపోతాం ఇక్కడికి వెళ్ళి. ఈ సర్వే నెంబర్ ఎంత? ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82-83 డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఏ 2 ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం. ఇంకా మీకు మాకు ఏదైనా ప్రాణహాని ఉన్నా మీదే బాధ్యత అని చెప్పి పంపిస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చింది. ఇక్కడ ట్రెస్పాస్ చేసి నిన్న మా అన్ని ప్రాపర్టీలు కూలగొట్టి వాళ్ళు ట్రెస్పాస్ చేసిందంటే వాళ్ళ మీద కేసు చేయట్లేదు, కానీ మమ్మల్ని ఆపడానికే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో రైతుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సాయంత్రం జరిగే కేబినెట్లో ఆయన రైతుల గురించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రైతు బంధు పథకం గురించి చర్చించాలి. ప్రధానితో సహా చాలా మంది రైతు బంధు పథకాన్ని స్వాగతించారు. పీఎం కిసాన్ పథకానికి పూర్తి రైతు బంధు అని పేర్కొన్నారు. పంట కోతల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని, రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, మొదటి 6 మాసాలు చాలా ముఖ్యం. ఆయన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ అనేది అక్కడనే జరిగిపోతుంది. ప్రజలు, ఓటర్ మహాశయులు ఈ మొదటి 6 మాసాల్లో పట్టే అంచనా వేస్తారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఉండడానికి మొదటి 6 మాసాల్లో పెట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంకా మా ఎమ్మెల్యే పని చేసేటోడు, మా ఎమ్మెల్యే పని చేయనోడు, మా ఎమ్మెల్యే బాతకాన్ని పెట్టేటోడు, లేకపోతే మా ఎమ్మెల్యే శ్రమించేటోడు, అది మొదటి 6 మాసాలు బట్టి నిర్ణయం చేస్తారు. ప్రజాప్రతినిధి ఒక అంచనా వేయడం అనేది ప్రజలు మొదటి 6 మాసాలు సమయం ఇస్తారు, తప్పులేదు. ఇక్కడ 6 మాసాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానీ, ప్రతిపక్ష మాటలు అది రుచించినా రుచించకపోయినా వినడం భావ్యం. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మీరు ఈరోజు కేబినెట్లో తీసుకుపోయే ముందు నిర్ణయాలలో రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది ప్రధానమంత్రి గారితో సహా చాలామంది ఎంపీలు, ఆ రోజు నేను ఎంపీగా ఉంటాను పార్లమెంట్లో, స్వాగతించాలి ఈ గొప్ప ఆలోచన. చాలా గొప్పగా ఉంది, మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి 2-3 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు, అమలు అవుతుంది. రైతు బంధువు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు. ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. జగన్ విధానాలు అరాచకాలను ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్ ఆరోపించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉన్న తనను సీఎం సెక్యూరిటీ అధికారులు గుర్తుపట్టి అకారణంగా అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాతి నొప్పి వస్తోందని చెప్పినా వినకుండా పోలీసులు తనను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడైన తన పట్ల పోలీసులు అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు పెట్టి వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడతానని లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. అంటే వాళ్ళు ఏమన్నా చేయదలుచుకుంటే నన్ను దే హ్యాడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫస్ట్, దెన్ దే హ్యాడ్ ఇన్ఫార్మ్ లా అండ్ జస్టిస్ ఇన్ ఢిల్లీ, దెన్ దే హ్యాడ్ ఇన్ఫార్మ్ మై యుఎస్ ఎంబసీ. ఇఫ్ ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్, సిట్టింగ్ దేర్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ ఎనీ, ఏ వయోలేషన్ చేయలేదండి. కాబట్టి ఈ అథారిటీస్ అన్నింటిని వయలేట్ చేసి వాళ్ళు అసలు నన్ను టచ్ కూడా చేయకూడదండి. నేనేం చెప్పాను, నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి థ్రెటన్ చేస్తా, దే నా లైఫ్ని రిస్క్లో పెట్టి ఇంత చేశారండి. కాబట్టి ఇఫ్ ద డీజేపీ ఈజ్ హ్యావింగ్ కాన్షియస్, ఇఫ్ జవహర్ రెడ్డి ఈజ్ హ్యావింగ్ కాన్షియస్, దే నీడ్ టు సస్పెండ్ దీస్ పీపుల్ అండి రైట్ అవే, అదర్వైజ్ దే ఆర్ కల్పబుల్. ఓకే, దిస్ ఈజ్ ద ఎంటైర్ పోలీస్ రాజ్ ఈజ్ టోటల్లీ కరప్ట్ అండి. దిస్ ఇస్ హౌ దే డిస్ట్రాయిడ్ ద స్టేట్, దిస్ ఇస్ హౌ దే కిల్లింగ్ పీపుల్ అండి. అంటే దెన్ ఐ రియలైజ్డ్ ఇది లైవ్ విట్నెస్ అండి నేను, ఎట్లా హౌ ద కిల్ పీపుల్, హౌ ద హార్మ్ ద పీపుల్. వెన్ ఐ రియలైజ్ దట్ ఇస్ ద వే, వెన్ ద హ్యాండిల్ యూ పీపుల్ డోంట్ సర్వైవ్ అండి.
ఐ వాంట్ మీట్ ఫ్యూ పీపుల్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ సెకండ్ పర్పస్ ఈజ్ అక్కడ ఎయిర్ ఇండియా కాంట్రాక్ట్ వెళ్ళి ఐ వాంట్ ప్రింట్ మై టుమారోస్ ఫ్లైట్కి క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ని ప్రింట్ చేయడానికి వెళ్తే వాళ్ళు లోపలికి వెళ్ళడం వల్ల నన్ను ఎంట్రన్స్ సెక్యూరిటీ వాళ్ళు లేదండి దేర్ ఆర్ పీపుల్ దేర్ ఇస్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ గోయింగ్ దట్స్ వై యూ నీడ్ టు సిట్ అవుట్ సైడ్ దెన్ ఐ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అంటిల్ హీస్ గాన్ దెన్ ఐ వాంట్ గో ఇన్ సైడ్ అండ్ ఐ వాంట్ గెట్ మై క్యూఆర్ కోడ్. నేను మంచి ఎర్లీ వెళ్ళాను, నేను మా డ్రైవరు వెంట 9:30, 10 o'clock క్లోజ్ అవుతుంది, బట్ దేర్ నాట్ అలోవింగ్ అస్ టు గో ఇన్ సైడ్ అండి. కాబట్టి దే ఆస్క్డ్ అస్ టు వెయిట్ యాజ్ ఎ పేషెన్స్ ఐ సిట్ డౌన్ అండి. దట్స్ వాట్ ఇట్ ఇస్. దట్స్ వై వాట్ ద ఎలిగేషన్స్ వాట్ ఐ మీడియాలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్ అండి. ద సెడిషన్ లా వాట్ హీఈస్ వయలేటెడ్ అండ్ హౌ ది 7 lakh క్రోస్ క్రాస్డ్ ఇండియా. That is almost $60 to $70 billion. This is what happened. India's parallel economy, they run on corruption. That's why the India's economy inflation idantha mottam dollar devaluation karana corruption anandi. Then he is having FEMA violation with 28 countries. That is the reason why the people wants some kind of interviews. That's why I went there to meet few people anandi. I told them to come and meet there. When you are bulletin mukhiche mundu headlines marasa chuddam. ఏపీలో పోలింగ్ రోజున అనంతరం హింసాత్మక ఘటనలు. పల్నాడులో విధ్వంసం. ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై మండిపడుతున్న టీడీపీ. పిన్నెల్లి బ్రదర్స్ సీఎం బోర్ సూచనలతో పారిపోయారన్న వల్లరామయ్య. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డిపై కేసు. పేట్ బషీరాబాద్ లో 2.5 ఎకరాల స్థలం వివాదంలో కేసు. పెన్షన్ కొల్లగట్టి దౌర్జన్యం చేశారని బాధితుల ఫిర్యాదు. మల్లారెడ్డికి మద్దతుగా వెళ్లిన అనుచరులపై కూడా కేసు. పల్నాడు కలెక్టర్, 3 జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియామకం. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. మే 24 నాటికి వాయుగుండం. ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.